జీవితం చివర్లో చాలా ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కూడా నిరంతరం డయాలసిస్ లో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎప్పుడు వచ్చినా ఓన్లీ తన కులస్తుల విషయమే మాట్లాడింది తప్పితే తన పర్సనల్ విషయం మమ్మల్ని ఇప్పుడు అడిగినటువంటి మనిషి చాలా మంచి మనిషి. నేను మధ్యలో లేకపోవడం కొంత బాధాకరం కానీ వారు కోరుకున్నట్టుగా మన కులానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మనం చేసుకోవడం అన్నది సంతోషంగా అనిపిస్తా ఉన్నది. అదేవిధంగా వేదిక మీద మా అక్క ఆకుల లలితమ్మ గారు ఉన్నారు, మా మేయర్ గారు ఉన్నారు, మా కార్పొరేటర్ అమ్మ గారు ఉన్నారు. 23 తర్పలకు సంబంధించి 23 గల్లీ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారు. మరి మా యంగ్ అండ్ డైనమిక్ శ్రీనివాస్ గౌడ్ గారు, చిన్ను గౌడ్ గారు, అట్లానే మా అలీంబాయి గారు, మా అలియాస్ నరేందర్ గౌడ్ ఆర్ నరేందర్ రెడ్డి, మా ప్రభాకర్ రెడ్డి గారు, అట్లానే గంగాధర్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ మళ్ళొకసారి నమస్కారం. మరి మంచిగా మరి నిన్ననే ఎన్నికలకు తేదీ వచ్చింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని చెప్పి ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలని నిన్ననే డేట్ ఇచ్చారు. ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, ఏదైనా మంచి పని చేసే ముందు కళ్ళు సాకవేసి బయలుదేరుతాం కదా. అట్లనే గణేష్ అన్న ఎంత అదృష్టవంతుడు అంటే మొట్టమొదటి ఎన్నికల సమావేశం మన గౌడన్నలతో పెట్టుకోవడం, ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం గణేష్ అన్నకు ఉందని చెప్పి నాకు సంపూర్ణంగా నమ్మకం అనిపిస్తా ఉన్నది. అందుకే గణేష్ గుప్తా గారు ఇవాళ నుంచి అలియాస్ గణేష్ గౌడ్ అని పిలుచుకున్నాం. మనం ఆనరీ మెంబర్షిప్ ఇవ్వాలన్నా మీరు మాకు. మరి ఇంత సంతోషంతో ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ కౌండిన్య మహాముని యొక్క ఆశీర్వాదంతో, ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో మనం మన జీవితాలను గడుపుతా ఉన్నాం. మరి తెలంగాణ రాకముందు కూడా అనేక సార్లు మాట్లాడేది కేసీఆర్ గారు మాకు పదే కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఒక మాట ఒకసారి నల్గొండ జిల్లాలో బాగా ఫ్లోరైడ్ ఉంది, ఫ్లోరైడ్ని ఎట్లా మనం పోగొట్టాలి అని డిస్కషన్ వచ్చింది. వస్తే కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, మన తెలంగాణ గడ్డలో నిజాం కాలం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా చింత చెట్లు తాటి చెట్లు నాటించుడు నిజాం అన్నాడు. ఎందుకోసం అంటే ఇక్కడ నేలకు మనుషులకు మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా నీర కళ్ళు ఇవన్నీ ఏవైతే న్యాచురల్గా వచ్చేటటువంటి పానీయాలు ఉంటాయో వీటి వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, ఫ్లోరోసిస్ తగ్గుతుంది అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ మన భూమిలో ఆ సాల్ ఉన్నది, అది ఇదివరకే ఉన్నది, కొత్తగా చేసింది లేదు. అయితే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏంటంటే ఇది చిన్నవాళ్ళు చేసుకునే పని, దీంతో మరి మొత్తం మద్యంకి వచ్చే ఆదాయం గండి పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి గౌడ కులస్తులను కళ్ళు వ్యాపారాన్ని చాలా హీనంగా చేసి చూపించి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా కళ్ళు అమ్మకుండా వేసినటువంటి పరిస్థితి ఉండే తెలంగాణ రాకముందు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చెప్పారు, ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, ఖచ్చితంగా గౌడ సోదరులకు మంచి రోజులు వస్తాయి, మేము ప్రభుత్వంలోకి వచ్చినాక హైదరాబాద్ నగర నడిబొడ్డులో కూడా మనం కళ్ళు దుకాణాలను పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒక గౌరవం, ఒక ఆలోచన, అసలు ఎందుకోసం ఇది ఉన్నది, ఎందుకోసం పెట్టిండ్రు, దీన్ని దేనికోసం తీసేస్తుండ్రు అని అర్థం చేసుకునేటటువంటి మనిషి ఉంటే ఇట్లా ప్రతి కులానికి కూడా మంచి పని జరుగుతుందని మనం ఇవాళ అర్థం చేసుకోవచ్చు. అన్న చెప్పినట్టు కళ్ళు కాంపౌండ్ల పునరుద్ధరణ చేసిన తర్వాత ఇవాళ దాదాపుగా ఒక 70,000 కుటుంబాలకు డైరెక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలని చెప్తాం. ఒక మాట మనం అనుకుంటాం, కుల వృత్తి అంటే కన్నతల్లి లాంటిది, కుల వృత్తి ఉంటేనే కులం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది. మరి అటువంటి కుల వృత్తుల్ని పునరుద్ధరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలిచి మరి 2 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. మీరు అక్కడ కూర్చోబెట్టినందుకు వారు ఆగకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోయినారు. ఇక్కడ మన ముందు అన్నలందరూ కూడా మరి చెట్టు ఎట్లా ఎక్కుతామో ఎక్కేటటువంటి సందర్భంలో జరిగేటటువంటి ఇబ్బందులు ఉంటే వాటి గురించి పదే మాట్లాడుకున్నాం. ఇదివరకు ఏముండే, ఎవరన్నా దురదృష్టవశాత్తు చనిపోతే 2 లక్షలు వారికి బీమా ఉండే, కానీ ఇవాళ దాన్ని మనం 5 లక్షలు చేసుకున్నాం. యాక్సిడెంట్ జరిగితే చెయ్యే కాలు విరిగితే దానికి కూడా అదనంగా 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఇస్తా ఉన్నాం. అది ఇంకా పెంచుకోవాలి, నార్మల్ డెత్ కూడా ఇవ్వాలని చెప్పి అన్న వాళ్ళందరూ కోరినారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను గణేష్ అన్న కూడా తీసుకొని వెళ్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మరి మన కులవృత్తికి సంబంధించి నిజానికి చెట్లు లేని పరిస్థితి ఉండే, తెలంగాణ అంటేనే నిరల్ వారిపోయి మరి ఎండిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014లో తెలంగాణ వస్తే 2014లో ప్రభుత్వం వచ్చిన వెంటనే సెప్టెంబర్ 9వ తారీఖు 2014లో కల్లు కాంపౌండ్ను పునరుద్ధరిస్తూ జీవో ఇచ్చి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి కాలువ మీద కూడా తాటి ఈత చెట్లు నాటాలని చెప్పి ప్రభుత్వం పాలసీగా తీసుకొని చెట్లు పెంచుతున్నది. ఇది వరకు ఉన్న కాడ ఉన్నది ఇంకా కూడా పెంచుతున్నారు. అట్లానే ఎవరైనా తాటి ఈత వనాలను పెంపొందించుకోవాలంటే వారికి ప్యాకేజ్ లాగా ఒక 5 కోట్ల రూపాయలను కూడా జిల్లాకు మనం ఇచ్చుకోవడం జరిగింది. కొన్ని చోట్ల కొంతమంది పెంచి వాటిని ఈ మొత్తం వృత్తిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాంటే మీద మీద పనిచేసేటోళ్ళతో ఇవన్నీ కాదు. మీద పనిచేసేటోళ్ళు చెట్లు మల్లేడు ఉండాలి, మళ్ళీ గీసే చెట్లు ఎట్లా రావాలి అని ఆలోచన ఉంటుంది వాళ్ళకు. కాబట్టి హరితహారంలో భాగంగా చేసుకుంటా పోతా ఉన్నాం. రెండవది మరి అన్న చెప్పినట్టు మద్యం వ్యాపారం ఒకప్పుడు గౌడనల చేతిలో ఉండే, అది కాలక్రమేణా పోయింది. కాబట్టి వాళ్ళ మద్యం దుకాణాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో టెండర్ వేస్తే 15% మన గౌడనలకు రిజర్వేషన్ చేసుకోవడం దేశంలోనే ఒకే ఒక్క రాష్ట్రంలో జరుగుతున్నదని చాలా గర్వంగా మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. అదేవిధంగా మనందరికి కూడా తెలుసు, మనం తెలంగాణలో ఉద్యమ సందర్భంలో కూడా ఒకటే అనుకుంటుండేవి, ఆకలితో ఉన్నాం కరెక్టే, కానీ ఆకలితో పాటు ఆత్మాభిమానం కూడా ఉన్నోళ్ళం మనం. అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఇస్తూనే మనకు గౌరవం కూడా ఇవ్వాలని కోరుకుంటాం. మరి ఆ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సర్దార్ సర్వాయి పాపారాయుడు గారి జయంతిని అఫీషియల్ గా ప్రభుత్వం తరఫున చేయడం అన్నది ఎప్పుడు కూడా జరగలేదు చరిత్రలో, కేవలం తెలంగాణలోనే జరుగుతున్నది. సర్దార్ సర్వాయి పాపారాయుడు గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ లో పెట్టుకొని మనం గౌరవించుకోవడం జరుగుతూ ఉన్నది. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క ఆత్మాభిమానం. ప్రతి కులాన్ని కూడా మరి హైదరాబాద్ మహానగరంలో 5 ఎకరాల భూమి ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి అక్కడ కూడా గీత భవన్ కట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వసతులు ఏర్పాటు చేసినారని చెప్పి సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వారి బాటలో నడిచి ఇక్కడ మా గణేష్ అన్న గారు ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో మన గౌడ సోదరులు పడుతున్న ఇబ్బందిని చూసుకొని మన ఇక్కడ డబ్బులు ఇవ్వడం, అన్ని ల్యాండ్కి సంబంధించి పర్మిషన్స్ కూడా ఇస్తా అని చెప్పడం సంతోషం. మరి విజయ్ గౌడ్ గారు పెద్దలు కోరినట్టు ఇంకొక 1 కోటి రూపాయలు అయిపోతే మొత్తం కూడా పూర్తి. మరి కులవృత్తితో పాటు మీ అందరికీ తెలుసు ఒక విషయం, నిజామాబాద్ లో పెద్దలు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ 2014 దాకా అనేక సార్లు అధికారంలోకి వచ్చింది. వచ్చినాక నిజామాబాద్ నగరం నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉండే, డి శ్రీనివాస్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, అప్పుడు ఉమ్మడి జిల్లాలో అనేక మంది నాయకులు ఉండే. కానీ మొత్తం 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు బీసీ హాస్టల్ ఎన్నున్నాయా నిజామాబాద్ లో అంటే 1. నాయకులేమో చాలా మంది, బీసీ హాస్టల్ 1. కానీ ఈ 10 ఏళ్లలో నిజామాబాద్ లో బీసీ హాస్టల్ ఎన్నున్నాయంటే 15 బీసీ హాస్టళ్లను మనం పెట్టడం జరిగింది. ఈ 15 బీసీ గురుకులాలలో 9,000 మంది బీసీ బిడ్డలు వాళ్ళు చదువుకుంటా ఉన్నారు. అట్లనే ఇదివరకు డిగ్రీ కాలేజ్ పోవాలంటే ఎక్కడ లేనటువంటి పరిస్థితి, ఇవాళ ప్రత్యేకంగా బీసీ బిడ్డల కోసం డిగ్రీ కాలేజు హాస్టల్ వసతితోని జిల్లాకొకటి చొప్పున మొత్తం 31 జిల్లాలలో కూడా పెట్టుకున్నాం. హైదరాబాద్ రంగారెడ్డిలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొత్తగా 31 పెట్టుకోవడం జరిగింది. అట్లనే బీసీ బిడ్డలకు అగ్రికల్చర్ బీసీ కోసం, బీఈడి కోసం కూడా సపరేట్ గా హాస్టల్ పెట్టుకోవడం జరిగింది. మన ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తాం మనం. రాష్ట్రం మొత్తంలో 15 లక్షల మంది బీసీ పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తే మన నిజామాబాద్ లో 2 లక్షల మంది బీసీ బిడ్డలకు ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చుకోవడం జరిగింది. ఇట్లా 1 కాదు 2 కాదు చాలా పనులు చేసుకుంటా పోయినాం. ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నది. కానీ బాగా ఆత్మ సంతృప్తి ఇచ్చేటటువంటి అంశం ఏంటంటే కళ్యాణ లక్ష్మి పథకంలో రాష్ట్రం మొత్తంలో ఇప్పటి వరకు 11 లక్షల మందికి 14,000 కోట్లతోని మనము పెళ్లిళ్లు చేస్తే ఆ 11 లక్షల మందిలో 7 లక్షల మంది మన బీసీ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం అన్నది సంపూర్ణంగా ఆత్మ సంతృప్తి ఇచ్చేటటువంటి విషయం. అందుకే నేను ఒక మాట అంటున్న ధైర్యంగా, మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నా. మాది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇవాళ తెలంగాణలో ఉన్నది, బీసీల ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు, మన కౌండిన్యుల ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి అయ్యో వరవడిని అదే ఆశీర్వాదాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇక్కడ ఇప్పుడే మనం నామకరణం చేసుకున్నాం, అన్నని గణేష్ గౌడ్ వేసేసుకున్నాం, అలియాస్ పేరు పెట్టేసినాం ఇవాళ నుంచి. మరి ప్రతినిత్యం తపన పడి చదువుకున్న మనిషి, మంచి మనసున్న మనిషి. నేను అన్న గురించి ఒక మాట చెప్తా, గణేష్ అన్న అంటే మంచి గుణవంతుడు అని చెప్తా. గుణమున్న గణేష్ అన్న మరి మీ అందరి ముందుకు వచ్చిండు, అనేక రకాలుగా అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీ ఆశీర్వాదం వారి మీద ఉండాలి. వారికి వేసే ప్రతి ఓటు మీరు కేసీఆర్ గారికి వేస్తున్నారన్న విషయాన్ని దయచేసి గమనించి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, మరి ప్రతి ఒక్కరూ ఎన్నికలప్పుడు వచ్చి అనేక పార్టీలు వస్తాయి, చాలా విషయాలు చెప్తాయి. మరి వాళ్ళని ఒకటే మాట అడుగుండ్రు, ఇన్నేళ్ళు వచ్చినాయో, ఇన్నేళ్ళు మీరున్నారు అధికారంలో, ఒకటే ఒక బీసీ హాస్టల్ ఎట్లా కట్టిండ్రు అన్నా అని ఒక్క మాట అడగండి దయచేసి. అంటే పని చేసినాం, హక్కుగా మీ దగ్గరకు వచ్చినాం, ప్రేమతో మీ దగ్గరకు వచ్చినాం. కాబట్టి దయచేసి ఆశీర్వదించి దీవించి గణేష్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా వినమ్రంగా చేతులు జోడించి నేను కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రేణుక ఎల్లమ్మ టెంపుల్ కి 75 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రణాళికలు చేసుకున్నాం మనం, కానీ 20% కాంట్రిబ్యూషన్ కట్టక అది నిలిచిపోయింది. ఆ కాంట్రిబ్యూషన్ మీరు కట్టిన వెంటనే అన్న తప్పకుండా 75 లక్షల రూపాయలు మనకు ఎకరం జాగా ఉంది ఇప్పిస్తామని మీకు తెలియజేస్తున్నా. నంబర్ 2 సొసైటీ కూడా ఉన్నది అన్న, మిమ్మల్ని కూడా మర్చిపోలేను. మీకు ఆల్రెడీ సిఎస్ఆర్ ఫండ్స్ లో పెట్టి ఉన్నాం, దాన్ని ఇస్తామని కోడ్ వచ్చింది కాబట్టి, బట్ ఇంటర్నల్ గా మీకు అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మరి మళ్ళా ఒకసారి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మొదటి మీటింగ్ సలక్షణంగా లక్ష్మీలాగా మీరందరు పెట్టిండ్రు, అన్న విజయం తథ్యం అని చెప్పి నేను నమ్ముతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.